అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. నేనైతే మార్కెట్కి వెళ్దాం అనుకుంటా. నేను అనుకున్న వస్తువులు అన్నీ వస్తాయా రావా, ఆ రేటుకి సరిపడాయి నేను అనుకున్నవన్నీ నేను కొంటానా లేదా అన్నది మీరు చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మార్కెట్కి వెళ్ళిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేస్తాను, వ్లాగింగ్ చేయండి. ఇప్పుడైతే బయట అయితే లైట్గా వర్షం పడుతుంది. ఆ వర్షం అయితే తగ్గిన తర్వాత నేనైతే మార్కెట్కి వెళ్తాను. వెళ్ళిన తర్వాత మా ఊరు మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. మార్కెట్ అంతా నేను ఏమేమి కొంటాను అన్నది కూడా మీకు వీడియోలో నేను చూపిస్తాను. కంటిన్యూ చేయండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే మార్కెట్కి వచ్చేసాము. మా పిన్ని నేను అయితే కలిసి వచ్చాము. సర్లే, ఇంక చినుకులు ఇలా పడుతూనే ఉంటాయి, తగ్గిపోద్దులే అనుకొని అయితే మేము బయలుదేరిపోయాము. కానీ అస్సలు తగ్గలేదు. మేము ఎంతసేపు మార్కెట్లోనో అంతసేపు అలా వర్షం పడుతూనే ఉంది. పెద్ద వర్షం అయితే ఒకసారి తగ్గిపోద్ది, కానీ చినుకు చినుకు పడిందే బాగా తడిసిపోయినట్టు అయిపోతాం కదా ఫ్రెండ్స్. నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. ఫోన్ అయితే నేను మార్కెట్ అంతా చూపిద్దామని నేను మీతో అన్నాను, అనుకున్నాను కూడాని, కానీ అవ్వలేదు. ఆ చినుకులకి బాగా తడిసిపోతుందని నేను కవర్లో పెట్టి మరీ ఫోన్ పట్టుకొని వెళ్ళాను. అందుగురించి అయితే ఎక్కువగా తీయలేదు. వర్షం లేని చోట మాత్రమే నేను అయితే మార్కెట్ చేసేటప్పుడు ఏమేమి తీసుకున్నామో అవన్నీ మీకు చూపించాను చూడండి. ఇదే మా ఊరు మార్కెట్. ఇంకా చాలా పెద్దది ఉంది లోపల లోపలికి. ఇదంతా ఫ్రూట్స్ అమ్మేది, అమ్మే సైడ్ అన్నమాట. ఇటువైపు అంతా ఫ్రూట్స్ అవి అమ్ముతారు. ఇంకా అటు సైడ్ లోపలికి వెళ్తే అంతా వెజిటేబుల్స్ మార్కెట్టు. ఇంక ఇటు సైడ్ వెళ్తే ఫిష్ మార్కెట్టు. ఇంకా కుండలు అమ్మేవి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నేనైతే ఇంకా అవన్నీ కూడా మీకు చక్కగా తీసి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. అవి చీపురు కట్టలు తీసుకున్నాను, 2 చీపుర్లు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె తీసుకున్నాను. రెండు చీపుర్లు అయితే చాలా రోజుల నుంచి ఇంట్లోకి చీపుర్లు లేవు అని ఉంటాయి లేవని రెండు తీసేసుకున్నాను నేను. తర్వాత కూరగాయలు అయితే 2 ఆనపకాయలు తీసుకున్నాను, అవేమో సిబ్రేకులు. కుండలు అయితే తీసుకున్నాను, మట్టి పాత్రలో కొనాలి, పాతవి పగిలిపోయినాయి అని మీతో చెప్పాను కదా. అందుగురించి అయితే నేను అదిగోండి, ఆ సంచులు అయితే నేను 3 మట్టి పాత్రలు తీసుకున్నాను. 2 ఒకటేమో ఎర్రదాకా, ఒకటి మట్టి దాకా, ఇదేమో బ్లాక్ది, కొంచెం పెద్దది. చిన్నది ఒకటి తీసుకున్నాను చూడండి, ఇంకా తీస్తాను అదిగోండి. అదేమో ఎర్రది, చిన్నది ఒకటి తీసుకున్నాను. తర్వాత రైస్ వండడానికి కూడా మట్టి దాకలో, మట్టి గుండుగులో వండితే చాలా బాగుంటుంది అనేసి నేనైతే అది కూడా తీసుకున్నాను. అది ఒక 2-3 గ్లాసెస్ వరకు రైస్ ఉడుకుతుందంట. అందుకోండి, అదే చాలా జాగ్రత్తగా వండాలి. ఇదే ఫస్ట్ టైము ట్రై చేద్దామని అయితే నేను తీసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే వాటితో చాలా పని ఉంది. అవన్నీ శుభ్రంగా తోమేసి ముందు కడుగులో నానబెట్టాలి. ఎప్పుడైనా సరే మనం మట్టి పాత్రలు తీసుకున్నప్పుడు వాడాలి అనుకున్న వాళ్ళమే రెడీమేడ్గా వాడేయకూడదు, పాడైపోతాయి, పగిలిపోతాయి అన్నమాట. అందుగురించి వాటిని కడుగులో కానీ వాటర్లో కానీ వేసి బాగా నానిన తర్వాత ఒక రోజంతా అప్పుడు మనం స్టవ్ మీద పెట్టి మంచి నూనె వేసి దాకంతా మంచిగా పామినట్టుగా చేసి అప్పుడు వాడుకుంటే దానికి స్మెల్ కానీ ఏమీ ఉండదు. తర్వాత పగిలే అవకాశం కూడా ఉండదు. లేదు మనం డైరెక్ట్గా వాడేసామంటే హీట్కి మధ్యలో బేటల్లాగా వచ్చేసి పగిలిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అంతా రేపు చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఆయిల్ ప్యాకెట్లు, ఇంకా అదిగోండి ఎండు చేపలు, నెత్తళ్ళు, ఆనపకాయలు, తర్వాత ఈ రైస్ ఆయిల్ ప్యాకెట్ ఏమో కర్రీస్కి, ఒకటేమో మామూలు పామాయిల్ చిన్నదోటి తీసుకున్నాను. ఇదేమో కొబ్బరి నూనె, మిల్లులో అమ్ముతారు కదా కొబ్బరి నూనె అయితే రాసుకుంటాం మేము. స్మెల్ అయితే చాలా బాగుంది. బాగుందా లేదని వచ్చి అయితే నేను స్మెల్ చూస్తున్నాను. నేను ఎప్పుడు కొనే ముందే వాసన చూసుకుంటాను. చాలా బాగుంటుంది అక్కడ నూనె అయితే నేను ఇప్పుడు అక్కడే తీసుకుంటాను. ప్రజెంట్ అయితే నేను ఏం తీసుకున్నానో మీకు చూపించాను కదా. ఇంకా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ